ఇవి తిరుపతి ఉప ఎన్నికల వరకు పదే పదే బీజేపీ నేతలు చెప్పిన మాటలు కానీ ఇప్పుడు ఏదో తేడా కొడుతోంది అమెరికాలో మొదలైన బీజేపీ జనసేన పొత్తు వ్యవహారం ఢిల్లీలో ఫైనల్ అయింది నాడు ఎన్నో ప్రమాణాలు చేసుకున్నారు కానీ అవేవి ఆచరణకు నోచుకోలేదు అమరావతిలో ఇద్దరి పొత్తు భవిష్యత్ కార్యాచరణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సమక్షంలోనే ఇద్దరు పార్టీల నేతలు అనేక అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కలిసి పోటీ చేయాలని ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో కలిసికట్టుగా సాగాలని నిర్ణయించారు కానీ ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క కార్యక్రమం సైతం రెండు పార్టీలు కలిపి నిర్వహించలేదు ఒక విధంగా పవన్ కళ్యాణ్ అవసరం ఉన్న సందర్భాల్లో ఒక విధంగా లేకుంటే మరో విధంగా తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతోంది గ్రేటర్ బరిలోకి దిగవద్దని బీజేపీ నేతలు పవన్ వద్దకు వచ్చి మరీ కోరారు వెంటనే పవన్ కళ్యాణ్ అంగీకరించారు అదేవిధంగా పార్టీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా తిరుపతిలో పోటీకి బీజేపీ ముందుకు రావడంతో పవన్ అంగీకరించక తప్పలేదు ఆ సమయంలో పవన్ పైన బీజేపీ నేతలు ప్రశంసలు కురిపించారు చివరకు వకీల్ సాబ్ థియేటర్ వద్దకు వెళ్లి మరీ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు పవన్ అభిమానాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇక ఆ తర్వాత బీజేపీ రామతీర్థం మొదలు తాజాగా పోలవరం అంశంలో కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లే వరకు పవన్ను కలుపుకొని పోలేదు కనీసం సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది జాబ్ క్యాలెండర్ నిరసనల విషయంలోనూ జనసేనను పక్కన పెట్టి సొంతంగా ఆందోళన డిసైడ్ చేసింది స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో పవన్ గతంలో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ ఇచ్చారు కానీ ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు కేంద్ర మంత్రులను కలిసి స్థలాలు ఇచ్చిన వారికి న్యాయం చేయాలంటూ కోరారు ఈ విషయంలోనూ జనసేనను కలుపుకుని పోలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సైతం జాబ్ క్యాలెండర్ విషయంలో సొంతంగా నిరసనలకు పిలుపునిచ్చారు రైతులకు బకాయిలు చెల్లింపు విషయంలో సొంతంగానే అజెండా సిద్ధం చేస్తున్నారు ఇక బీజేపీ తాజాగా ఏపీలోనూ మూడు ప్రాంతాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసింది ఇలా మూడు ప్రాంతాలుగా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం బీజేపీ అంతర్గత అంశమే అయినా ప్రజల్లో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని జనసేన భావిస్తోంది తెలంగాణ బీజేపీ నేతల గురించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ ఓపెన్గానే ఫైర్ అయ్యారు జనసేన కేడర్కు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తిరుపతి ఎన్నికల సమయంలో పవన్ వద్దకు వెళ్లి మరీ సమావేశాలు నిర్వహించిన బీజేపీ నేతలు ఇప్పుడు పూర్తిగా తమ కార్యాచరణ ప్రకారం ముందుకెళుతున్నారు దీంతో పవన్లో సైతం అంతర్మాదనం మొదలైందని జనసేనలో చర్చ సాగుతోంది మరికొద్ది రోజులు ఇలాగే బీజేపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ మైత్రిని విస్మరిస్తే పవన్ కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది ఇక ఢిల్లీ బీజేపీ నేతల నుంచి మిత్రపక్ష పార్టీగా జనసేనకు గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది ఈ పరిస్థితుల్లో జనసేన బీజేపీ మైత్రి ఏపీలో నామ్కే వాస్తే అన్నట్లుగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి